హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సిటీ డ్రైవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. మీరు ఏదైనా ఒక యూజ్డ్ కార్ కొనాలి అని అనుకున్నప్పుడు మీతో పాటు ఒక టెక్నీషియన్ గాని లేకపోతే ఒక ఎక్స్పర్ట్ గాని అంటే ఆటోమొబైల్ పైన ఒక అవగాహన ఉన్న వ్యక్తిని మీతో పాటు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అండ్ అందుకోసం ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. బట్ నేను తీసుకువచ్చే వీడియోస్ వల్ల మీరే ఎక్స్పర్ట్ అయ్యి మీరే వెహికల్ ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి అండ్ పర్ఫెక్ట్ గా మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయకోకుండా, ఎవరి దగ్గర మీరు చీటింగ్ కి గురి కాకోకుండా మీరే సొంతంగా మీ వెహికల్ ని ఎలా ఇన్స్పెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను రెగ్యులర్ గా యూజ్డ్ కార్ గురించి నేను వీడియోస్ తీసుకుని వస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను రెండు వీడియోస్ చేస్తున్నాను. ఇంజిన్ ఇన్స్పెక్షన్ ఎలా చేసుకోవాలి అండ్ ఎక్స్టీరియర్ ఇన్స్పెక్షన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను. వాటిని మీరు మిస్ అయినట్లయితే కనుక వాటి యొక్క వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, అక్కడికి వెళ్ళేసి కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక కార్ యొక్క ఇంటీరియర్ లో మనం చెక్ చేసుకోవాల్సిన భాగాలు ఏంటి, ఇంటీరియర్ లో మెయిన్ గా మనం చెక్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయం పైన ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇంటీరియర్ లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక స్టీరింగ్ ప్లే ఏమైనా ఎక్కువగా ఉందా, లేకపోతే స్టీరింగ్ లో మనకి ఇక్కడ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉన్నట్లయితే కనుక అవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి లేదా, లేకపోతే అక్కడ ఏమైనా స్ట్రక్ అయిపోయిందా అన్న విషయాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆడియో సిస్టమ్ కి సంబంధించిన కంట్రోల్స్ అండ్ క్లూజ్ కంట్రోల్ ఉంటుంది కనుక క్లూజ్ కంట్రోల్ ఇక్కడ వర్క్ అవుతున్నాయి లేదా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పవర్ స్టీరింగ్ ఆయిల్ ఏమైనా లీకేజ్ ఉందా, లేకపోతే పవర్ స్టీరింగ్ టర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా మనకు సౌండ్స్, ఎక్స్ట్రా సౌండ్ ఏమైనా స్టీరింగ్ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తుందా అన్న విషయం గురించి మనం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డాష్బోర్డ్, ఈ డాష్బోర్డ్ పైన ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, లేకపోతే డాష్బోర్డ్ ఎక్కడైనా పగిలిపోయిందా, లేకపోతే గ్లౌ బాక్స్ మనకు అక్కడ సరిగా ఉందా లేదా, గ్లౌ బాక్స్ డోర్ సరిగా ఫిట్ అవుతుందా లేదా, ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు అక్కడ సరిగా ఉందా లేదా అన్న విషయం గురించి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఇక్కడ సరిగా ప్రాపర్ గా వర్క్ అవుతుంది లేదా, అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నట్టయితే కనుక రివర్స్ పార్కింగ్ కెమెరా అది ఏ కండిషన్ లో ఉంది, వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా నాన్ వర్కింగ్ కండిషన్ లో ఉందా అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిమోట్ సెంట్రల్ లాకింగ్ అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ లో మనం చూస్తూ ఉన్న ప్రెసెంట్, అండ్ ఈ రిమోట్ సెంట్రల్ లాకింగ్ మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, అండ్ దీంతో పాటు కూడా విండోస్, ఆల్ పవర్ విండోస్ ఉన్నట్లయితే కనుక పవర్ విండోస్ మీకు ఇక్కడ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా, అన్ని విండోస్ ఒకసారి డౌన్ చేసి చూడండి, అదేవిధంగా అన్ని విండోస్ ఒకసారి అప్ చేసి చూడండి, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఈక్వల్ గా వస్తున్నాయా లేదా, అండ్ ఏమైనా ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయా, లేకపోతే ఈ విండోస్ పైన ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, ఇలాంటి ఏమైనా డామేజెస్ ఉన్నాయా అన్న విషయం గురించి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం ఉన్నట్లయితే కనుక ఈ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అన్న విషయం గురించి మనం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా ఫ్రంట్ విండ్షీల్డ్, రేర్ విండ్షీల్డ్, ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ మనకు స్క్రాచెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా డామేజ్ ఉందా, అండ్ రేర్ విండ్షీల్డ్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా డామేజ్ ఉందా అన్న విషయం గురించి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇంటీరియర్ ఇన్స్పెక్షన్ లో. మరొక ముఖ్యమైన విషయం చూసుకుంటే కనుక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు అన్ని లైట్స్ వెలుగుతాయి మనకు, అదే ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఏవైనా వార్నింగ్ లైట్స్ ఏమైనా వెలుగుతున్నాయా, అక్కడ ఏదైనా వార్నింగ్ లైట్స్ వెలుగుతున్నట్టయితే కనుక ఆ వార్నింగ్ లైట్ సంబంధించిన ప్రాబ్లం ఆ వెహికల్ లో ఉంది అని చెప్పేసి మనం ఇక్కడి నుంచే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో వార్నింగ్ సింబల్స్ గురించి మీరు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పార్కింగ్ బ్రేక్, దీన్నే మనం హ్యాండ్ బ్రేక్ అని కూడా అంటాం. పార్కింగ్ బ్రేక్ లిఫ్ట్ చేసి చూడండి, అదేవిధంగా రిలీజ్ చేసి చూడండి. ఈ పార్కింగ్ బ్రేక్ సంబంధించిన కేబుల్ ఏమైనా జామ్ అయిపోయిందా, అక్కడ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా, ఈ పార్కింగ్ బ్రేక్ దగ్గర ఎక్కువగా ప్లే ఏమైనా ఉందా అన్న విషయాన్ని కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పార్కింగ్ బ్రేక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బ్రేక్ ఇష్యూస్ వస్తుంటాయి, అండ్ దీంతో పాటు కూడా పార్కింగ్ బ్రేక్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఇక్కడ బ్రేక్ సింబల్ అని చెప్పేసి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎలక్ట్రికల్ పార్ట్స్ గురించి చూసినట్లయితే హారన్, హజార్ ల్యాంప్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అండ్ సైడ్ ఇండికేటర్స్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా,
అండ్ రేర్ రివర్స్ లైట్స్ మనకు ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా, అండ్ వైరింగ్ సరిగా ఉందా లేదా, వైపర్ సరిగా వర్క్ అవుతున్నాయా లేదా, రేర్ వాషర్ అండ్ వైపర్ ఉంటే కనుక అది మనకు అక్కడ క్లియర్ గా వర్క్ అవుతుందా లేదా అన్న విషయాల గురించి కూడా మనం చాలా క్లియర్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏసీ కండిషన్, ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ వర్క్ అవుతుందా లేదా, అండ్ దీంతో పాటు కూడా ఫ్యాన్ వర్క్ అవుతుందా లేదా, బ్లోయర్ సరిగా వర్క్ అవుతుందా లేదా, ఏసీ విండ్స్ ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నాయా, ఏసీ విండ్స్ ప్రాపర్ గా మనకు అన్ని ఏసీ విండ్స్ లోను ఈక్వల్ ఎయిర్ వస్తుందా లేదా, అండ్ ఈ ఏసీ యాంగిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా, అండ్ దీంతో పాటు ఫ్రెష్ అండ్ రీసర్క్యులేషన్ సంబంధించి 2 బటన్స్ ఉంటాయి, ఈ బటన్స్ మనకు వర్క్ అవుతున్నా లేదా, అండ్ ఇక్కడ హీటర్ వర్క్ అవుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఈ ఏసీ ఇన్స్పెక్షన్ లో మనం ఒక్క నిమిషం అని చెప్పేసి టైం కేటాయించి ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అండర్ బాడీ ఇన్స్పెక్షన్. ఈ అండర్ బాడీ ఇన్స్పెక్షన్ లో కార్పెట్ సరిగా ఉందా లేదా, అండ్ కార్పెట్ ఒకసారి లిఫ్ట్ చేసి చూడండి, అక్కడ ఏమైనా మీకు డ్యామేజ్ లాంటి కనిపిస్తున్నాయా, లేకపోతే ఏమైనా డెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే అక్కడ రస్ట్ ఏమైనా ఫామ్ అయిందా, ఈ విషయాలన్నీ కూడా మనం కార్పెట్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైనా ఒక చోట మనకు కార్పెట్ లిఫ్ట్ చేయడానికి అక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడ మీరు అక్కడ లిఫ్ట్ చేసి చూడండి, అక్కడ రస్ట్ లాంటిది ఏమైనా ఒక చోట రస్ట్ ఫామ్ అయినట్లయితే కనుక అండర్ బాడీ మొత్తం అక్కడ రస్ట్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అండర్ బాడీ మీరు చెక్ చేసేప్పుడు చాలా క్లియర్ గా జాక్ లిఫ్ట్ చేసేసి కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వెహికల్ కి కంపల్సరీ అక్కడ జాక్ లిఫ్ట్ చేసిన తర్వాత అండర్ బాడీలో ఎక్కడెక్కడైనా మీకు రస్ట్ ఫామ్ అయిందా, అండ్ ఇక్కడ ఏమైనా కేబుల్స్ ఏమైనా కట్ అయి పడిపోయినాయా, వాటి గురించి మనం క్లియర్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం చూసినట్టయితే కనుక సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ మనకు వర్క్ అవుతుందా లేదా, అక్కడ ఏమైనా స్ట్రక్ అయిపోయిందా, సీట్ బెల్ట్ లాగినప్పుడు ఫ్రీగా వస్తుందా లేదా, అండ్ ఒకసారి సడన్ గా లాగినప్పుడు అక్కడ లాక్ అవుతుందా లేదా అన్న విషయాల గురించి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సీట్ బెల్ట్ హోల్డర్ అక్కడ బటన్ వర్క్ అవుతుందా లేదా, ఈ బటన్ ఏమైనా అక్కడ రిమూవ్ అయిపోయిందా, లేకపోతే అక్కడ సీట్ బెల్ట్ సరిగా ఫిట్ అవుతుందా లేదా అన్న విషయం గురించి కూడా మనం క్లియర్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా కన్క్లూజన్ గురించి మనం చూసినట్టయితే కనుక ఎక్స్టీరియర్ అయితేనేమి ఇంటీరియర్ అయితేనేమి, దాన్ని ఓవర్ గా యూనిక్ లుక్ తీసుకురావడానికి చాలా అడిషనల్ ఫీచర్స్ అని చెప్పేసి అక్కడ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అని చెప్పేసి యాడ్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అక్కడ యాడ్ చేశారంటే, అక్కడ రీప్లేస్ చేశారంటే, ఆ వెహికల్ కి రీపెయింట్ చేశారంటే ఆ వాల్యూ తగ్గిందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ లేదా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కనుక మనకి అక్కడ ఫిక్స్ చేసినట్లయితే ఆ యాక్సెసరీస్ మనకు అక్కడ వర్క్ అవుతాయా లేదా, అండ్ మనకు ఆ యాక్సెసరీస్ వల్ల మనకు యూజ్ ఉందా లేదా అన్న విషయం గురించి మనం ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో యూజ్డ్ కార్ యొక్క ఇంటీరియర్ ఇన్స్పెక్షన్ మనం ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు అందించానని చెప్పేసి భావిస్తున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం ద్వారా అది గుడే గానీ బ్యాడే గానీ నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుని మీకు ఇంకా బెటర్ గా వీడియోస్ తీసుకురావడానికి నేను ఇంకా ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్, అది నాకు సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి మీ మిత్రులతో పాటు. అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకోవట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.